రాజంపేట సానిపాయి పరిధిలో ఎర్రచందనం దూగలు స్వాతి. టెస్ట్ సిరీస్ లో నాపై చేతపడి జరిగింది అంటున్న పాక్ క్రికెటర్ సోహెల్. రాజ్యసభలో ఈబీసీ బిల్లు కట్టెక్కించేందుకు బీజేపీ ప్లాన్. ఏపీ ఆర్పు పోస్టుల అర్హతలపై అభ్యర్థుల ఆందోళన. సోషల్ మీడియా కారణంగా చాలా ఉగ్రవాద సంస్థలకు నిధులు చేరుతున్నాయని ఆర్పీ చీఫ్ రావత్ అన్నారు. సిబిఐ చీఫ్ గా తిరిగి ఛార్జ్ తీసుకున్న ఆలోక్ వర్మ. లాభాలతో కొనసాగుతున్న స్టాక్ మార్కెట్. మన కష్టంతోనే రాష్ట్రాన్ని అభివృద్ధి చేసుకున్నామంటున్న చంద్రబాబు. కరీంనగర్ జిల్లాలో 350 మంది పోలీసులతో కార్డెన్ సెర్చ్. రైల్వే పనుల పురోగతిపై ఉపరాష్ట్రపతి ఆరా. తలుపులపల్లి వద్ద చింత చెట్టును ఢీకొన్న పోలీస్ వాహనం, గాయపడ్డ ఎస్ఐ, 4 కానిస్టేబుల్. పేదపాడు మండలంలో 2 మహిళలను ఢీకొన్న కారు, ఒకరు మృతి, మరొకరికి తీవ్ర గాయాలు. ఈ నెల 18 టీఎస్ మంత్రివర్గ విస్తరణకు ఏర్పాటు. విదేశాల్లో మాదిరి హైదరాబాద్ లో కూడా ఇక సోలార్ రోడ్స్. ద్విచక్ర వాహనాలపై 18% జీఎస్టీని తగ్గించాలని శ్రీనివాస్ డిమాండ్. గత ప్రభుత్వ హయాంలో వచ్చిన ఇందిరమ్మ ఇళ్ల కేటాయింపులో తీవ్ర అవగతవుతారు. దేశవ్యాప్తంగా నవోదయాలు పెరుగుతున్న 192 సీట్లు. భవిష్యత్తులో రానున్న డిఎన్ఏ డేటా బ్యాంకులు. ఇకపై అడవి దొంగలపై ఐపీసీ కేసులు. భారత సైన్యంలో మహిళా శక్తిని పెంచుతామని కేంద్ర నిర్ణయం. ఫిబ్రవరి 20 ఎమ్మెల్సీ ఎన్నికల తుది జాబితా విడుదల. ప్రకాశం జిల్లాలో పేపర్ పరిశ్రమకు నేడే శంకుస్థాపన. తెలంగాణలో నేటితో నామినేషన్ల గడువు ముగింపు. తెలంగాణలో వాయిదా పడిన సహకార ఎన్నికలు. నేటితో ముగియనున్న జగన్ పాదయాత్ర. తెలంగాణ వ్యాప్తంగా మళ్లీ పెరుగుతున్న చలి. ఆడవారికి రక్షణగా ఏపీ పోలీసుల అభయ యాప్. ఇది ఇవాళ రాకెట్ న్యూస్. మరో రాకెట్ న్యూస్ లో మళ్ళీ కలుద్దాం. స్టే ఆన్ టీఎస్ 24 న్యూస్.